సార్ ఇప్పుడు జిడ్డు పరిస్థితుల్లో ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇటువంటి పరిస్థితి నుంచి ఆయన డిసెంబర్ లో ఓదార్పు యాత్ర చేయబోతున్నారని, అంటే ఎలక్షన్స్ ఫలితాల తర్వాత చాలా మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి కదా, వాళ్ళందరినీ పరామర్శించడానికి వెళ్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నా. మరి ఈ ఓదార్పు యాత్రను ఆయన మళ్ళీ గాడిలో పెట్టే అవకాశం ఏమన్నా ఉందంటే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక ఆప్షన్ కదా. అంటే రాజకీయాల్లో తాము సర్వైవ్ కావ, ఎప్పుడైనా మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే చివరికి అంతిమంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళైనా ప్రజలే కనుక మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర చేసిన వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానాలు ఏం అమలు అయినాయి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొన్ని మేము అమలు చేస్తామని డిక్లేర్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఏంటి, మీరు రైతు బంధు ఇస్తూ ఉన్నారు, ఎక్కడ ఇచ్చారు, ఇంతవరకు ఇచ్చారు, మొదటి నుంచే వాళ్ళు మొదలుపెట్టారు. కనుక అక్కడ కూడా అక్కడ ఏమిటంటే వాళ్ళకి స్ట్రెంత్ లేదు కనుక, అసెంబ్లీలో స్ట్రెంత్ లేదు కనుక బయ పోయి ఆయనకుండే కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి సరే మీరు నన్ను ఓడగొట్టారు, అది సరే నేను పొరపాటు చేసుకోవచ్చు కానీ ఆయన చేసిన పద్ధతులు ఏవైతున్నా ఆయన సరిగ్గా చేస్తున్నాడా, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మీకు ఏం చెప్పాడు, ఆ చెప్పింది చేస్తున్నాడా, అక్కడ నుంచే మొదలైతుంది. అదర్వైజ్ పొలిటికల్గా సర్వైవల్ కష్టం. ఈ 11 మంది కూడా నిలుపుకోవడం కష్టం. 11 మంది ఎప్పుడు నిలబడతారంటే ప్రజలు మళ్ళీ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటున్నారు కనుక ప్రజల ఇప్పుడు కాకుండా రేపటి మనకు మద్దతు వస్తుంది ప్రజలది అనేటువంటి హోప్ ఉంటేనే నిలబడతారు. లేకపోతే 11 మంది అందరూ కలిసి పోయి అక్కడ పార్టీలో జాయిన్ కావచ్చు. కనుక నేను అది ప్రజా ఎప్పుడైనా మీకు ఓడిపోయిన తర్వాత అంతిమంగా మీ రక్షణ ప్రజలు. అధికారం అప్పుడు మనం ప్రజలు కనిపించకపోవచ్చు కానీ అధికారం పోయిన తర్వాత ప్రజలు కనిపిస్తారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా నేను వెళ్తాను, ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలకి నేను చెప్తాను. అందుకని ఏమిటంటే ఒక 2-3 నెలలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పనిచేసి ఒక్కొక్క ఏదైనా తప్పు అని అనుకుంటే లేదా ఆయన తీసుకున్న విధానానికి వీళ్ళు భిన్నంగా ఉంటే అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తారు. కనుక ప్రజల దగ్గరికి వెళ్ళడం తప్పించక వేరే మార్గము ఆయన కూడా ఏం లేదు. ప్రజలు నిజంగానే సరే ఆయన ఓడిపోయాడు కానీ మళ్ళీ మన దగ్గరకు వస్తున్నాడు కదా, ఏదో సంక్షేమాలు చేశాడు, మనకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని మళ్ళీ ప్రజలు వినడం మొదలు పెడితే ఆయన కొంత ఉద్యమంగా ప్రొసెషన్ తీయడము, ధర్నాలు చేయడము ఇటువంటి పనులు చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఓపిక ఉందా నిజంగానే ఉద్యమ నిర్మాణాలు చేయగలడు అనేది ఇప్పుడు ఆయన రాజకీయ పొలిటికల్ కెపాసిటీని బట్టి ఉంటుంది. నిరంతరంగా భారతీయ జనతా పార్టీని ఆయన హ్యాస్ టు కీప్ దెమ్ హ్యాపీ. చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు కానీ భారతీయ జనతా పార్టీ వరకు మాత్రము చాలా దగ్గరగా ఉండడానికి, ఎందుకంటే అంతిమంగా ఈయనను ప్రొటెక్ట్ చేయగలిగింది వాళ్ళే ఈ నుంచి. కనుక అక్కడ వెళ్ళి ప్రధానమంత్రి కలవడం తర్వాత మేము మొత్తం 5 ఏళ్ళు మీకు సహకారం సహాయం చేశాం కదా అని చెప్పడం ఇవి జరుగుతాయి. మనం చూడాలి సార్ ఆయన, అంటే ఇప్పుడు మీరు అన్నారు బీజేపీతో కాస్త సవ్యంగా స్నేహపూర్వకంగా ఉండాలన్నారు, కాకపోతే ఇండియా కూటమిలో చేరే వైసీపీలో విలీనం చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అని చెప్పేసి మొన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. 11 మందిలో ఎంతమంది ఉంటారో తెలియదు అని అన్నారు. మరి ఇంత సంఖ్యతో సర్వైవల్ ఈ 5 సంస్థలు అవుతారులే తెలియదు. దీని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మిక్సప్ చేసేస్తే ఆయనకు 4 ఎంపీలు ఉన్నారు. అవును, ఇది భారతీయ జనతా పార్టీ 4 ఎంపీలైనా సరే ఆయన మనకు మద్దతు ఇస్తాయంటే ఆయన కొంత సహకారం చేస్తారు. ఓకే, ఇండియా అలయన్స్లో ఆయన పోతే సరే పార్లమెంట్లో 230 సభ్యులు ఉన్నారు, ఒక అపోజిషన్లో ఉన్నాడు, ఈయనకి ఏమైనా ఇది జరిగితే వాళ్ళందరూ మాట్లాడతారు, పార్లమెంట్లో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా ఈయనను మరి ఇంతకాలం 5 ఏళ్ళు ఏమాత్రం ఆయన వాళ్ళు మీటింగ్ పెట్టడం పోలేదు, ఈయన ఎప్పుడు చేయలేదు కాబట్టి వాళ్ళు ఈయన ఆహ్వానిస్తారా ఒకటి పోతామన్నా, లేదా 4 ఎంపీలు వస్తున్నారు కాబట్టి చేర్చుకుందాం, దేశంలో మనకు మొత్తం అపోజిషన్ అలయన్స్ కావాలి కాబట్టి చేర్చుకుంటారా, చేర్చుకుంటే భారతీయ జనతా పార్టీ ఆగ్రహంగా ఈ కేసులన్నీ తవ్వి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవి ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి దాంట్లో. కనుక నేను అనుకున్నట్టే ఇప్పటికైతే ఆయన భారతీయ జనతా పార్టీకి క్లోజ్గానే ఉంటాడు అని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుతో పోటీ భారతీయ జనతా పార్టీలో స్నేహం, ఇది ఇప్పుడు బహుశా ఆయన అవలంబించే స్ట్రాటజీ కావచ్చు. కానీ ఆయన ఎట్లా ఆలోచిస్తాడో మనకు ఒకటి ఆలోచన వస్తే ఆయన దాన్ని అమలు చేయడమే, అది ఇది ఆలోచించడం ప్రాస్ అండ్ కాన్స్
ఇట్లా జరిగితే ఎట్లా అట్లా జరుగుతాయి, ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఇది మనం నిర్ణయం తీసుకుంటే వచ్చి చీఫ్ సెక్రటరీ ఏది వచ్చిన విషయంలో డిఫరెంట్ తీసి పారేస్తాడు. అది పాలన అట్లా జరగదు. ముఖ్య చీఫ్ సెక్రటరీ చాలా ఇంపార్టెంట్ పొజిషన్. అంటే మీరు రాత్రికి రాత్రి తీసి పారేస్తే ఎట్లా అసలు అది నిర్ణయ పద్ధతి కాదు కదా అసలు. అందుకని ఇంత అసలు ప్రజల నుంచి ఇంత అసంతృప్తి ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్ణయం చేసేప్పుడు కొంత ఆలోచించి వాళ్ళని అడిగి ఇది తీసుకుంటే ఏంటి, చీఫ్ సెక్రటరీ డిఫర్ అయ్యాడు, చీఫ్ సెక్రటరీ పిలిచి అడగొచ్చు ఎందుకు మీరు ఏదో ఫైల్ తిప్పి పంపారట అని అడగొచ్చు. మెచ్యూరిటీ ఉంటే అది ఉంటుంది. ఈయనకు ఏమి అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయ్యాడు కదా, పాలన అనుభవం లేదు కదా. పాలన కొంతకాలం మినిస్టర్గా పనిచేసిన అప్పుడు ఏముందంటే ఈ ఫైల్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, అడ్మినిస్ట్రేటర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని తెలుసు. ఒక యంగ్ బాయ్, ఆయన ఒక ఫ్యాక్షనల్ రాజకీయాల నుంచి వచ్చినవాడు, మొత్తం రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్లో ఆయన ఒక భాగం. ఆయనకుండే అనుభవం అదే. సడన్గా ఆయన రాజశేఖర రెడ్డి అంటే కాదు కదా, ఆయన ఫ్యాక్షనిస్ట్ అయినా డక్కిన ముక్కి తిన్నవాడు కదా. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు, సెంట్రల్లో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ మంత్రిగా చేశాడు, చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఏమర్జీ అయ్యాడు. ఈయనకు అంత అనుభవం లేకుండా తండ్రిలాగా కావాలి అని అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? అది ఆలోచించలేదు. ఆలోచించకుండా తొందరపడ్డాడు కాబట్టి ఆయనకు ఈ 25 ఏళ్ళలోనే డిసప్పాయింట్ కావాల్సిన ఒక దుస్థితికి ఆయన తెలుసుకున్నాడు పార్టీ. ఇటు వైసీపీ ఏ విధంగా ఉంది సార్, తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అటువంటి పరిస్థితి ఇప్పుడు ఫేస్ చేస్తుంది. ఉన్న 39లో అందరూ వెళ్ళిపోతున్నారు సార్. మనం చూసాం పోచారం గారు కూడా రీసెంట్గా వెళ్ళిపోయారు. మీరు అన్నట్టు సార్, ఇంతకుముందు అన్నారు ఒక 10 మందిని లాక్కొని ఆ విధంగా అధికారం చేపట్టే అవకాశం అయితే ఉంది, అదే కాంగ్రెస్ భయం అని కూడా అన్నారు. అటువంటి ప్రయత్నం ఏమన్నా బీఆర్ఎస్ చేసిందంటారా సార్? అంటే బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి లాగా కాకుండా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇంకా వాళ్ళు టీఆర్ఎస్గా బీఆర్ఎస్ మారటము వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. అది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే అది ఉప ప్రాంతీయ పార్టీ, పోరాటం నుంచి వచ్చిన పార్టీ, తెలంగాణ అస్తిత్వము గురించి జరిగిన పోరాటం, ఆ అస్తిత్వం నుంచి ఈ పార్టీ వచ్చింది. మీరు అస్తిత్వాన్ని ఎందుకు వదులుకున్నట్లు, ఏ అస్తిత్వం అయితే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిందో ఆ అస్తిత్వాన్ని ఎందుకు వదులుకున్నట్లు, మీరు భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు అయ్యారు? కనుక ఇవాళ వాళ్ళు చేయగలిగింది ఏమిటంటే, ముందు ఆ బీఆర్ఎస్ అనేది కాదు, మాకు తెలంగాణ అనే ప్రధానము, మీరు మాకు మ్యాండేట్లో స్పష్టంగా చెప్పారు, మేము ఓడిపోయామంటే మేము తెలంగాణ పట్టించుకోము మీరు అనుకున్నారు, లేదు మేము తెలంగాణ పార్టీయే అని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా వాళ్ళు కింద అందరితో చర్చ జరిగిన తర్వాత మెజారిటీ మనం లేదు, నేషనల్ పాలిటిక్స్ కాదు, మన ప్రాంతాన్ని మనం చూసుకోవాలి అనేటువంటి ఒక పాసిబిలిటీ ఉంది వాళ్ళు. లేదా కేసీఆర్ గారు రాజకీయాల నుంచి నేను విరమిస్తాను, లేకపోతే నేను ఒక అడ్వైజర్గా పార్టీ పెద్ద మనిషిగా ఉంటాను, ఇంకెవరైనా ఎలా, కేటీఆర్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఫుల్ టైమ్గా బాధ్యత, లేకపోతే హరీష్ రావు, లేకపోతే వాళ్ళు వాళ్ళని తీసుకొని మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని, అందుకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తూనే ఫస్ట్ తెలంగాణ అస్తిత్వాన్ని సాధ్యమైనంత వరకు రాష్ట్ర గీతాన్ని అడాప్ట్ చేశారు, గద్దరు ఇంటికి వెళ్ళారు తర్వాత. అంటే వీళ్ళు మీరు ఈ చిహ్నాన్ని గురించి మళ్ళీ మాట్లాడారు. తెలంగాణ విషయంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆ తెలంగాణ రాష్ట్ర సమితికి ఉండేటువంటి అడ్వాంటేజ్ అన్ని మేమై చేస్తాం అని ఒక దాని తర్వాత ఒకటి చేయడం మొదలు పెట్టేశారు. ఓకే, రాష్ట్ర గీతము నేను వ్యాసం రాశాను, వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వదులుకున్నా రాష్ట్ర గీతాన్ని, నేను ఆర్టికల్ రాశాను, ఎందుకు రాష్ట్ర గీతాన్ని వదులుకున్నట్లు అసలు అది ఒక ఉత్సాహం కదా. తెలంగాణ అంటే దానికి రోజు విద్యార్థులు ప్రార్థనలో రాష్ట్ర గీతాన్ని పాడితే ఒక జనరేషన్ జనరేషన్ మన తెలంగాణ పోరాటం నేర్చుకునే ఉండేది కదా, ఎందుకు దాన్ని వదులుకున్నట్లు అంటే దానికి ఏం అర్థం లేదు. అలాగే మీరు బీఆర్ఎస్ ఎందుకైనట్లు ఈ పొరపాట్లు ఏవి ఇస్తున్నాయో మళ్ళీ వెనక్కి వచ్చి, మేము లేదు మేము తెలంగాణ కొరకే కట్టుబడి ఉంటాము, మాకు ఇప్పుడు మీరు ఇచ్చే మీరు ఎన్నికల్లో మాకు స్పష్టంగా మాకు అర్థమైంది కనుక ఆ పొరపాటు చేసాము అని ఇంకా వాళ్ళకు ఆ సర్వైవల్ కెపాసిటీ ఉంది. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు రావడం, టీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ వాళ్ళకి పడ్డాయి, అందుకనే వాళ్ళు ఇక్కడ అంత పెద్ద ఎత్తున గెలిచారు. కానీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అని మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం అనేటువంటిది ఒకవేళ అలాంటి నేను తీసుకుని ఆంధ్రాలో ఆ పాసిబిలిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ఐడెంటిటీ అని ఎందుకంటే దాని కొరకు పోరాడిన వాళ్ళు కూడా కాదు కదా. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా ఇచ్చేస్తే వాళ్ళకు సర్వైవల్ ఇది
ఒకటి ఉంది పాసిబిలిటీ. ఓకే.